ఇలా కర్ణాటకలో నీళ్లు ఉన్నాయా మీ గెట్ అవుతల చూడు అక్కడ మంచినీళ్ళకి ఎంత కోస పడుతుండ్రు అక్కడ కరెంటుకి ఎంత ఇబ్బంది పడుతుండ్రు అక్కడ పెన్షన్ ఎంత వస్తున్నది అక్కడ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఎంత డబ్బు ఇస్తున్నారో అడగండి ఇలా మన ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తుండ్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి బీజేపీ పాలించే కాంగ్రెస్ పాలించే ఏ రాష్ట్రంలోనైనా కళ్యాణలక్ష్మి పథకం ఉందా అని నేను అడుగుతా ఉన్నా మాట్లాడు మస్తు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడమంటే తెల్లారి వరకే అరిచేతుల వైకుంఠం చూపిస్తాడు నువ్వు ఎనిమిదేళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఎందుకు దాఖాన కట్టలే నువ్వు తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు ఎమ్మెల్యే ఉంటే ఎందుకు కొడంగల్కి ఒక బస్ డిపో దేయలేకపోయినావు ఎందుకు ఒక డిగ్రీ కాలేజ్ దేలేకపోయినావు అదే నరేందర్ రెడ్డి గారు ఇలా తెచ్చి చూపించలేదా ఇన్నేళ్ళ ప్రజల కోరిక నెరవేర్చలేదా ఇక ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడుతుండ్రు రైతు డిక్లరేషన్ మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం అంటుండ్రు అయ్యా నువ్వు చేసేది ఉంటే మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో జై ఫస్ట్ నీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో జై ఫస్ట్ ఇవాళ ఛత్తీస్గఢ్లో వడ్లు కొనకపోతే పన్నెండు వందలకు పద్నాలుగు వందలకు వడ్లు అమ్ముకుంటున్నారు పక్కన కర్ణాటకలో వడ్లు అమ్మకపోతే పద్నాలుగు వందల రూపాయలకు దొడ్డిదారిని వచ్చి మన కొడంగళ్ళనో కోస్గిలు అమ్ముకొని పోతున్నారు నిజం కాదా ఇది అదే మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనని తొండాటాడితే కూడా పంతొమ్మిది వందల అరవై రూపాయల కోసం ప్రతి గింజ కూడా వడ్లు కొన్నది అవునా కాదా మీరే చెప్పాలి కొంటున్నారా కర్ణాటకలో కాంగ్రెస్ పరిపాలించే ఛత్తీస్గఢ్ లా కొంటున్నారా ఇవాళ ఒక్క గింజ లేకుండా ఎంత కష్టమైనా మా రైతుల దగ్గర వడ్లు కొంటానని పంతొమ్మిది వందల అరవై రూపాయల కాడికి వడ్లు కొన్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు నేను సీదా అడుగుతున్నా కన్న తల్లికి గాజులు చేయించినోడు పిన్న తల్లికి గాజులు చేయించాడా అరే మీరు అధికారంలో ఉన్నటువంటి ఫస్ట్ ఛత్తీస్గఢ్ లో జై నువ్వు అధికారంలో ఉన్నటువంటి రాజస్థాన్ల చేయి అక్కడ జయరట ఇక్కడ మాత్రం అరచేతుల వైకుంఠం చూపిస్తున్నా మీరు అధికారంలోకి వచ్చేది లేదు మీకు అవకాశమే లేదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అది జరగదు అది కళ కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఇవాళ టీఆర్ఎస్ పార్టీయే ఉంటది టిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఇంకోటి కూడా ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ మాటలు వింటుంటే ఓ చిన్న కథ కూడా గుర్తొచ్చింది నాకు మా అక్క మంచి గినాలి ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పే కథ ఎట్లుందంటే వెనకటికో మేర అయిందట మిషన్ కుడుతున్నాడు దర్జీ మిషన్ కుడతా ఉంటే ఆ సూదిపై కింద పడ్డదట సూది దొరకలేదని చాలాసేపు వెతికిందట టార్చ్ లైట్ పెట్టి సూది దొరుకుతుందేమో అని ఎంత వెతికినా సూది దొరకలే దొరకపోతే దేవునరాలకు పోయిండట దేవు నరాలకు పోయి దండం పెట్టిండట దేవుడికి దేవుడా దేవుడా సూది అయితే దొరకని కిలో చక్కెర వంచి పెడతా అన్నడట వెళ్ళి భార్య ఉరికొచ్చిందట అరే ఏం పిచ్చో ఉన్నవాను ఐదు రూపాయల సూదికి యాభై కి రూపాయల కిలో చక్కెర వంచి పెడతాడు ఎవడన్నా నీకేమన్నా అసలు ఏమన్నా జ్ఞానం ఉందా గా నువ్వు చక్కెర వంచుడైందని లొలిపెట్టిందట భార్య ఆయన దర్జీ ఏమన్నాడట అంటే ఓ స్పిచ్చిదాయినా నీకే ఉన్నా అదే తెలివి నీకంటే ఎక్కువ తెలివి ఉన్నది నాకు సూదైతే దొరకని చక్కెర ఎగబెట్టుడు ఎంతసేపు అన్నాడట ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ రేవంత్ రెడ్డి కథ కూడా గంతే ఉన్నది ఓట్లయితే డబ్బల పడని గెలవనైతే గెలవని మోసం చేసుడు ఎంతసేపు ఎగవెట్టుడు ఎంతసేపు అన్నట్టు ఉన్నది మనం దయచేసి మోసపోవచ్చు అన్నీ ఆలోచించుకోవాలి మీ కళ్ళ ముందు అరవై ఏండ్లు డెబ్బై ఏండ్లల్లో కాని పనులు ఆస్పత్రి అయితేమి డిపో అయితేమి ఫైర్ స్టేషన్ అయితేనేమి ఎక్సైజ్ సిఐ ఆఫీస్ అయితేనేమి మిషన్ భగీరథ నీళ్ళైతేనేమి కొడంగల్ పట్టణంలో జరుగుతున్న రోడ్లు అయితేనేమి తండాలు గ్రామ పంచాయతీలు అయితేనేమి తండాలకు రోడ్లైతేనేమి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పనులు ఈ అభివృద్ధి కొనసాగాలన్నా పాలమూరు నీళ్లు మన కొడంగల్ నేల తడవాలన్నా మన కేసీఆర్ నాయకత్వాన్ని మనం బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా ఇవాళ ఆశీర్వదించండి తప్పకుండా ఇంకా ముందుకు తీసుకుపోతాం